హలో హాయ్ అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ బిగ్ బాస్ని చాలా దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్లో చాలా వరకు అందరి ఫేవరెట్గా నిలిచి సడన్గా అందరూ షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు యాజ్ వీ ఆల్ నో సోనియాజ్ అన్ యాక్ట్రెస్ షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అన్నిటితో పాటు అసలు చాక్ అనమాట అంటే ఏదైనా కుండ బదల కొట్టి మొహం మీద మాట్లాడే వ్యక్తి ముక్కుసూటి మనిషి అనమాట లెట్స్ టాక్ టు హర్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ లైఫ్ అండ్ బిగ్ బాస్ సోనియా హాయ్ అక్క నవరాత్రి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విషి అమ్మ శుభాకాంశలు బతుకమ్మ గుర్తు కూడా ఉండట్లేదు అంటే బిగ్ బాస్ మహిమేమో అంతేనా ఎట్ల అనిపించండి ఎన్ని రోజులు ఉన్నారు సో వన్ మంత్ వన్ మంత్స్ వన్ మంత్ అంటే యాక్చువల్లీ సాహసమే ఫోన్ లేకుండా మనుషులు లేకుండా ఎట్లా ఎట్ల అనిపించండి యా నైస్ జర్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఐ థింక్ చాలా షార్ట్ లోనే చాలా డ్రామాటిక్ ఎపిసోడ్స్ అయిపోయాయి ఓవరాల్ వాట్ ఎక్స్పీరియన్స్ అంటే గుడ్ కొంచెం ఇంకా జలక్ తినట్టుందా జర్నీ ఇన్ సైడ్ వాస్ గుడ్ దట్ వాస్ల్ అండ్ యా మనం బయట ఎట్లయితే నేను లైక్ యూనో లైక్ బీటెక్ దగ్గర నుంచి ఎట్లా ఫేస్ చేస్తామో లైక్ యూనో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోని ఎట్లా ఎమోషన్ ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ టాస్క్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎట్లా ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అదంతా ఇన్సైడ్ జర్నీ వాజ్ గుడ్ ఎనఫ్ ఓన్లీ బికాస్ యు ద పోర్ట్రేయింగ్ థింగ్ అండ్ ఆల్ ఇస్ డిసప్పాయింటింగ్ అంటే నేను మాత్రం ఏం జరిగింది యాక్చువల్లీ లోపల చూపించు అందరికీ ఇదే క్యూరియాసిటీ ఏమైంది సోనియా ఎవ్రీబడి నోస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ అని సో ఇలాంటి చిన్న చిన్న అది కూడా పబ్లిక్ స్పేస్ అక్కడ కెమెరాలు అన్ని మీ పైనే ఉన్నాయి సో యూ విల్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యు నార్మల్లీ ఆల్సో బిహేవ్ వెరీ వెల్ అక్కడైతే ఇంకా జాగ్రత్తగా కానీ ఎందుకో బయట ప్రొజెక్షన్ తప్పుకొచ్చి అనవసరపు కాంట్రవర్సీస్ అన్ని వచ్చి పడ్డాయి యా సి ఐఎమ్ వెరీ షూర్ నాకు నూట అరవై దాకా ఉన్నాయి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ యు నో డిఫరెంట్ థింగ్ అయితే అక్కడెందుకు నేను బిహేవ్ చేయాలా అది నాకు స్పేస్ కాదు అండ్ వన్ మంత్లో నేను ఏం చూపియ్యాలా అండ్ ఈవెన్ నేను ప్రాజెక్ట్స్ చూస్ చేసినప్పుడు కూడా నేను చాలా చూసి జాగ్రత్తగా చూసి చేసుకుంటా ఏదైనా స్పీడ్గా ఏదొస్తే అది ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా యాక్టింగ్లో కూడా నేను చేయలేదు అట్లా సో దట్ వాస్ లైక్ ద బాండింగ్ వాజ్ వెరీ ప్యూర్ అండ్ మేము పృథ్వీ కానీ నిఖిలి కానీ అబ్బాయి కానీ మంచిగా వి స్టార్టెడ్ లైక్ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి అండ్ యునో వాళ్ళని బ్రదర్స్ లాగా దేర్ లైక్ యంగర్ టు మీ అండ్ బ్రదర్స్ లాగా కిడ్స్ లాగా కేరింగ్ అండ్ యూనో దట్ ప్యాంపరింగ్ కేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ స్టార్టెడ్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ జర్నీ మంచిగా ఉండే అండ్ మేము వీ స్పెండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ అవర్స్ ఈచ్ డే టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ టాకింగ్ షేరింగ్ అబౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ యూనో ఏం లైఫ్లో ఏం జరిగినా ఇవన్నీ చాలా షేర్ చేసుకున్నాం అండ్ వీఆర్ లాట్ ఆఫ్ ఫన్ ఫన్ అండ్ లాట్ ఆర్ ఆల్సో సో అండ్ కామెంట్స్ చేసుకోవడం కానీ అండ్ నీ పెళ్ళి అయితే ఎట్లా నా పెళ్ళి అయితే ఎట్లా మనం ఏం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి మనం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునేవి అన్నీ వదిలేసి నువ్వు చేతులు పట్టుకునేది జూమ్ చేసి చూపిస్తా అంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కాలేదు దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ వాట్ డి ఫీల్ అంటే ఇది కావాలని జరిగిందా లేకపోతే సి అజెంషనే నాకైతే కావాలనే అంటే లైక్ యునో దట్స్ వాట్ లైక్ ఐ ఫెల్ట్ నా నేను పర్సనల్గా లైక్ నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా కానీ లోపల ఉన్నప్పుడు సాటర్డే ఎపిసోడ్కి మాత్రము నేను నాకు సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అది నాట్ దట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ నేను యాక్సెప్ట్ చేయను నా ట్రూత్ని నువ్వు స్ట్రెంత్ మీరు స్ట్రెంగ్న్ చేయకుండా నేను ఏదైతే నిజం ఉన్నదో అక్కడ మీరు అన్ని వీడియోలు చూసి వింటారు కదా లైవ్లో డిస్కషన్ మొత్తం ఎగ్జాక్ట్లీ సో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడో మన హౌస్లోనే ఒక ఒకరో ఇద్దరు మాట్లాడినారు ఇన్ఫ్లుయెన్స్ అయిందని అనిపించింది ఇన్ఫ్లుయెన్స్ అయిండు నిఖిల్ పృథ్వీ అని అనిపించింది ఇలాగని మాట్లాడిను సరే నువ్వు హౌస్లో మాట్లాడేది అంటే వీళ్ళకి ఇంకొక రూమ్లో జరిగేది ఇంకొక రూమ్లో తెలియదు లేకపోతే అనుకుని ఉంటారు అండ్ అవి దెట్ దట్ కెన్ బి చేంజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ ఎప్పుడో క్లాన్ చేంజ్ అయినప్పుడు కానీ గేమ్ మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు సార్ట్అవుట్ అయిపోతాయి అవి హౌస్లో హౌస్లో అయితే కానీ అది నాకు సార్ వచ్చి దాన్ని మళ్ళీ సార్ కూడా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా నిఖిల్ సీత అని చెప్పేసి అన్నారు డెసిషన్ ఒక డెసిషన్ మీరు కంటిన్యూస్గా ఎపిసోడ్ ఫాలో అయినరో లేదో నాకు తెలియదు అందుకని నేను చెప్పట్లేదు సో మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అని సార్ అన్నారు ఈ సీత కూడా అవును సార్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా అని సీత అనేది ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వెంట్ అండ్ నేను క్లారిఫై చేసిన సీత ఇన్ఫ్లుయన్స్ నేను అసలు నా ఒపీనియన్ కూడా చెప్పలేదు నేను నేను నబీల్ అండ్ విష్ణు ఆలోచించి ఒక్కసారి అని లాస్ట్లో చెప్పిన నేను బట్ ఈ ఆల్రెడీ డిసైడెడ్ నబీల్ అని సో దాన్నే జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ఎందుకు అనేది అంతే జరిగింది అని చెప్తే కూడా నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి వచ్చి అని నేను నిఖిల్ తరపు నుంచి మాట్లాడే అవసరం నాకు లేదు సార్ అన్నారు స్టేజ్ మీద నువ్వు అన్నావు అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనగానే మళ్ళీ బ్రేక్ తర్వాత సార్ ముందుకెళ్ళగానే సార్ ఏం నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ దట్ యు నో ఏమైందమ్మా ఈ బ్రేక్ లకు గొడవ అని సీతూను అడిగారు నిఖిల్ అడిగారు నన్ను అడగలేదు నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేసినావు సోనియా అని నన్ను అడగలేదు నిఖిల్ తరపు నుంచి నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే నేను చెప్పేదాన్ని నాకు ఆప్షన్ ఉండేది బట్ ఈ డేన్ టాస్క్ మీ సో ఐ థాట్ లైక్ నో అండ్ థర్డ్ వీక్లో కూడా ఇంకొకటి ఏదో సరదాగా అయినా సరే అలుగు అలిగినావు నువ్వు అని చెప్పేసి అన్నారు అది అసలు అది కూడా కరెక్ట్ కాదు మీరు తీసుకున్న పాయింట్ బట్ యునో సరే లే ఫన్ ఎలిమెంట్ కావచ్చు షోకి కాంటెంట్ కావచ్చు అది పర్లేదు అలిగినా అని అన్నారు అంతే కదా పెద్ద విషయం ఏం కాదు కదా అని లైట్ తీసుకున్నా బట్ ఫోర్త్ డే దట్ ఇస్ మై ట్రూత్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళని అట్లీస్ట్ ఆ కాన్వర్జేషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేది ట్రూత్ దాన్ని స్ట్రెంథెన్ చేయకుండా ఫాల్స్ని స్ట్రెంగ్ చేస్తున్నాను అంటే ఐ అండర్స్టూడ్ లైక్ వీక్ అండ్ వీక్ వీక్ ఆఫ్టర్ వీక్ మీరు తప్పుని స్ట్రాంగ్ చేస్తున్నారు అండ్ యు ఆర్ లైక్ ప్రేజింగ్ సీతు అసలు సూపర్ ఆడినో నువ్వు కరెక్ట్గా మాట్లాడినో ఉన్నది ఉన్నట్టు మాట్లాడినో ఇలాంటి మాట్లాడుతున్నారు డిఫరెంట్ వేరే క్యాండిడేట్స్తో నాకైతే కనీసం ఏం చెప్పట్లేదు నా గేమ్ గురించి చెప్తలేరు ఎవ్రీ వీక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ నాకు సార్ చెప్తే మాకంత ఇంకెందుకంటే అక్కడ బయట ఏం తెలియదు కదా అక్క మనకి సో ఒక సెల్ఫ్ మనమే సెల్ఫ్ అనాలిసిస్ లోనే ఇట్లనే ఉండాలి అంతే మనకి ఒకరు ఎవరైనా అరే ఇది తప్పు ఇది రైట్ అని కూడా చెప్పరు స్ట్రెస్ లో ఉండదు బాగా స్ట్రెస్ పూర్వమైన స్ట్రెస్ ఉంటుంది తిండి ఉండదు సరిగ్గా ఛాయ్ ఈసారి మొత్తం సీజన్ అందరితోనే ఉంటున్నాయి రేషన్ కి మనం గేమ్ ఆడాలా అండ్ రేషన్ గేమ్ ఆడి గెలిచిన తర్వాత ఫస్ట్ టైం హా ఫుడ్ ఫుడ్ కి కోసమే మనం టాస్క్ ఆడాలా అండ్ టాస్క్ ఆడిన తర్వాత రెండు నిమిషాలు ఇస్తారు నీకు సూపర్ మార్కెట్లో వెళ్ళి టూ మినిట్స్లో నీకు వన్ వీక్ కావాల్సిన తెచ్చుకోవాలా అవును బిడ్డ నాకు అర్థం కాక అడుగుతాను నాకు తెలిసిన సోనియా పెద్ద పాపులారిటీ పిచ్చి కూడా నీకు లేదు లేదు పోనీ పెద్ద పైసలు పిచ్ కూడా నాకు ఉన్నట్టు ఎప్పుడు అనిపించలే కానీ వాట్ డి యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అవుట్ ఆఫ్ ఆల్ పుటింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ఆల్ దట్ ఇజ్ ఇట్ ఫన్ ఇస్ ఇట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఒక థ్రిల్ కిక్ అసలు నేను నేను అనుకున్నది వేరక్క నేను నేను ఏమనుకున్నాను అంటే లైక్ యూనో నేను ఎంత స్ట్రాంగ్ నేను నాకు మంచి ఐడియాలజీ ఉన్నది మంచి ఇట్లా అండ్ ఐమ్ లైక్ బ్రేవ్ అండ్ కరేజర్స్ ఇదంతా నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అండ్ యూనో నేను డెసిషన్ మేకింగ్ అనాలిసిస్ లేకపోతే స్టాండ్ తీసుకునే ఇవన్నీ మంచిది అవన్నీ నేను చూపించచ్చు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అని నేను అనుకున్నా కానీ జర్నీ ఈజ్ జర్నీ నేను అది చేసిన నామినేషన్స్లో నేను ఆ క్వాలిటీ కూడా చూపించిన స్టాండ్ తీసుకునే దగ్గర హౌస్లో మొత్తం కూడా ఎక్కడ ఏం జరిగినా అది తీసుకుని అవన్నీ కూడా చూపించిన కాకపోతే అవన్నిటికంటే ఇవి ఎక్కువ యూనో నా చేతులు కాళ్ళు జూమ్ జూమ్ చేసి చూపించినవే నాకు ఎక్కువగా అనిపించినాయి సో ఐ వాస్ లైక్ ట్రాన్స్పరెంట్ అండ్ ఐ వాస్ షాక్ వెన్ కాల్డ్ అండ్ సోనియా మీకు క్లోజ్ కదా చూసారా మీరు ఎవరో ఎవరో ఒక చెత్త కథ చెత్త చెత్త తబిన పెట్టి వీడియోలు పెట్టారు అది వాడు పాపులారిటీ పాపులారిటీ చేస్తాడు ఎందుకు చేశాడు తెలియదు ఐ డోంట్ నిఫ్ యూ ఇట్ దానికి పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు ఎవరో ఐ వాస్ షాక్డ్ ఏంటి అసలు ఏంటి ఇట్లా అవుతుంది యా కేసు ఫైల్ చేసినాము కానీ అక్కడ నాకు అనిపించింది లైక్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్ లో లెవెన్ వర్సెస్ వన్ హౌస్లో అండ్ బయటకు వచ్చి చూస్తే లెవెన్ పిఆర్స్ వర్సెస్ వన్ జీరో ఇక్కడ జీరో పిఆర్ ఇక్కడ లెవెన్ పిఆర్స్ లైక్ దే ఆర్ లైన్ మల్టిపుల్ పిఆర్స్ ఉన్నారు అది మనం చేయలేదు మనకి అంత లేదు మనం అంటే నేను జీరో ఆర్గానిక్ నే ఉండాలని అనుకున్నాను పిఆర్స్ తోని ఇండ్యూస్ చేసి చేసేది అంతా నేను ఎలా చేయను ఆర్గానిక్ రాని ఏది ఉన్నా అండ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఐ కెన్ గెయిన్ దాట్ నేను నాకు ఉంటారు నాకు నాకు వస్తారు ఆడియన్స్ అని అనుకున్నాను నేను సో బయటకు వచ్చినాక లైక్ అట్లా వంద యూట్యూబర్స్ ఉన్నారు వంద రివ్యూర్స్ ఉన్నారు అండ్ వంద మంది మీద ఫైట్ చేసి నేను ఏం ప్రూవ్ చేయాల నేను అంతే సో ఐ వాజ్ లైక్ నేను ఐ విల్ స్పీక్ మై ట్రూత్ ఎవరు నా దగ్గర నుంచి ఏం తీసుకుంటారో అది తీసుకుంటారు అంతే ఇంకా చాలు అని అనుకున్నా అసలు మెడక మీ తలకైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రిట్ చేయరు జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ వాటిని దాన్ని జూమ్ చేసి మిస్ మిస్ఇంటర్ప్రిట్ చేసి అండ్ నువ్వు జూమ్ చేయి నువ్వు కావాలంటే ఏదైనా జూమ్ చేయి కానీ నా ఇంటెన్షన్ ఒకటి ఏంటంటే కంప్లీట్ కాన్వర్జేషన్ చూడాలి ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడి మొత్తం చూపిను అట్లా చూపించినా అట్లీస్ట్ జనాలకి ఏంటిది అనేది తెలిసేది కదా నిఖిల్ కూడా ఫీల్ అయ్యిందా బాగా వాళ్ళందరూ అసలు వాళ్ళకి తెలియదు నాకు తెలిసి వాళ్ళు బయటకు వచ్చిన తెలుస్తున్న తెలుస్తుంది వాళ్ళకి ఐడియా ఉండదు కదా అసలు లోపల మంత్ ఫోన్ మిస్ అయినప్పుడు ఏం చేస్తావు సోనియా ఏడుపొచ్చింది ఎప్పుడైనా యా చాలా సార్లు ఫ్యామిలీ మిస్ అయినా నేను అసలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖాళీగా కూర్చోడమే అసలు ఇబ్బంది నాకైతే వర్క్ ఉండి ఇట్లా అంతా ఉండి అండ్ ఫుడ్ కోసము ఆల్సో అండ్ ఒకసారి సైరన్ వస్తుంది గేమ్ స్టార్టింగ్ అప్పుడు సైరన్ వచ్చి ఆ రెండు నిమిషాలు ఆ సైరన్ ఎంతసేపు మగుతుందో అంతసేపట్లలో ఏం తినాలనుకున్నా తినేసేయాలి పెట్టేసేయాలని అంటారు అప్పుడు అసలు నేను ఆ కంట్రోల్ ఏందిరావు బాబు మనం ఇక్కడ మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఇక సైరన్ ఇచ్చి ఆ టైంలో తినాలంటే కుక్కర్లా తిన్నాం మేమైతే ఆ టూ మినిట్స్ లా సో అది అదైతే నాకు అసలు ఎంత సెన్సిటివ్నే నాకు ఎందుకు ఎప్పుడు ఎక్కలేదమ్మా ఈ షో ఉన్నమాట చెప్తున్నా అంటే వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ నాట్ జడ్జ్ ఇట్స్ ఎప్పుడు అర్థమే కాలేదు అసలు పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదే అనిపించింది బట్ ఎనీవే యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఈ దట్స్ వాట్ మ్యాటర్స్ ఒక అడ్వెంచర్ లాగా ఇది ఇప్పుడు చాలా మంది మౌంటనీరింగ్ చేస్తారు ఎందుకు ఎక్కుతారు చల్లిలో అట్లా ఇట్లా అంటే ఏం చెప్తాం అట్లా దిస్ ఇన్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ టు ద బిగ్ బాస్ హౌస్ సో డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాక్ సార్ దట్ యుర్ నాట్ ఫీలింగ్ చె నేను వీకెండ్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీద వచ్చినాక చెప్పిన బట్ అది కూడా మళ్ళీ ఎడిట్ చేస్తారు సార్ ఎడిటింగే అంత సో నాకు అక్కడ సండే లో కూడా చాలాసార్లు అడిగారు సార్ చెప్పమ్మా చెప్పమ్మ అంటే నేను చెప్పలేదు అక్క ఎందుకంటే టూ వీక్స్ ఆల్రెడీ మీరేం ప్రోట్రే చేయాలనుకున్నారు మీరు మాట్లాడినారు స్టేజ్ మీద ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను వెంటనే మిమ్మల్ని నేను ఏదో కన్విన్స్ చేయలేను యూ యూ ఆల్రెడీ మస్ట్ హావ్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్ దాని ప్రకారమే మీరేదో చేస్తూ వింటారు సో నేను ఇప్పుడు ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో మీరు మాట్లాడి మళ్ళీ వీక్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఈ హౌస్ లో అంత ప్రెషర్ తీసుకొని ఇవంతా నాకు ఏం అవసరమా వాట్ ఎమ్ ఐ గేనింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనిపించింది సో మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా పోనీ బిడ్ వచ్చేసిందని అండ్ ఫస్ట్ వైట్ కి రాగానే ఏందిన్నావు సోనియా వాట్ టూ ఇట్ ద మూవ్ ఫస్ట్ నేను బిర్యానీ తిన్నా అందరు బిర్యానీ దిక్కు ఎవ్వరికి అసలు లైక్ మొన్న అబ్బాయి కూడా అడితే సేమ్ థింగ్ హిస్ హోటల్ లా కదా ఫస్ట్ మేము ఉండేది తిన్నా ఇంటికి వచ్చిన తర్వాత మంచి కర్రీ బ్రింజాల్ కర్రీ అండ్ రైస్ అండ్ ఎగ్ అట్లా తిన్నా సో ఇంటి భోజనం ఆ ఇంటి చక్కగా అమ్మవాళ్ళందరు హ్యాపీగా

కదా ఆర్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ అంటే ఫారిన్ స్టడీకి వెళ్ళే పిల్లలకి కోచింగ్ ఇవ్వడంతో మొదలుకుని అండ్ ఆర్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ సోషల్ యాక్టివిజం అండ్ ఆల్ దాట్ బట్ వాట్ హ్యాపన్ టు యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నా స్లో చిన్న లైక్ స్లో ప్రోగ్రెస్ ఉన్నది రీసెంట్లీ ఒక ఆర్టిస్ట్ అనే మూవీ చేసిన దట్ విల్ బీ టు రిలీజ్ మెయిన్ లీడర్ అండ్ నో 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 జస్ట్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ అంతే నేను కీ రోల్స్ తర్వాత తర్వాత ఎక్స్పెక్టెడ్ కోవిడ్ కోవిడ్ అప్పుడు వచ్చింది దాని దాని చేసినాను వెబ్ సిరీస్ ఇంకా రెండు మూడు వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు చేసినా గుర్తొస్తలే హండ్రెడ్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మంచి యాక్టివ్గా వెళ్తుంది అదర్వైజ్ అన్ని మామూలుగా ఆర్ఫన్ హోమ్స్ కి హెల్ప్ చేయడము అండ్ ఇవన్నీ జనరల్ గా స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ ఓకే అండ్ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ టు స్కూల్ కిట్ అని చెప్పేసి సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఆర్గనైజేషన్ ఫర్ సొసైటీ అడ్వాన్స్మెంట్ ఆసా ఫౌండేషన్ అని ఉంది కదా అండ్ ఆల్సో వి కొలాబరేటెడ్ విత్ విరాట్ ఫౌండేషన్ యస్తి కూడా సో ప్రాజెక్ట్ హండ్రెడ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శక్తి చేయాలన్నప్పుడు ఐ లైక్ ఒక్క ఒక్కదాంతో కాదు అని సో ఐ కొలాబరేటెడ్ విత్ యష్ అప్పుడు నేనేదో విన్నాను కరెక్టా ఏదక్క చాలా వస్తున్నాయి మీరేం విన్నారో అది ఫస్ట్ చెప్పండి ఏదో సోనియాకి తొందరలో పెళ్లి కాబోతోంది అది అవునా యా నిజమే అఫీషియల్ కన్ఫర్మ్ అయితే ఆ కన్ఫర్మ్ అనుకున్నాము పోయే ముందు బట్ యా ఇప్పుడు ఇక కన్ఫర్మ్ ఇంకా కన్ఫర్మ్ ఎప్పుడు మా పెళ్ళి డిసెంబర్ లో అనుకుంటున్నాము చూడాలక్కా ఇంకా సో ఆల్ బోత్ ఫ్యామిలీస్ యా హావ్ మెట్ అండ్ అని మాట్లాడుకోవడం అంతా అయిపోయింది సో ఇది ఇది బ్రేకింగ్ న్యూసా బయట చెప్పేసావు ఆల్రెడీ వాళ్ళే బయట నాకు చెప్పినారు అంతేనా అట్లుంది మన పరిస్థితి అయితే మనమే కొంచెం వెనుకున్నాం ఆల్సో నాకు సార్ స్టేజ్ మీద చెప్పారు నేను బ్యాడ్ చేసుకున్నా మైక్ కి సో వైఎస్ అని చెప్పేసి దాని నుంచి స్టేజ్ మీద నాకు సార్కి చెప్పాల్సి వచ్చిండే వాట్ ఇస్ వైఎస్ అన్న బట్ అదర్వైజ్ లైక్ మన మాది కొంచెం కాంప్లికేటెడ్ కదా అంత సాఫ్ట్ గా అట్లా కాదు కాబట్టి నేను ఇక్కడ అంత బయట చెప్పలేదు చెదాంలేదు ఫ్లై హై అంతేనా మస్తు ఉంటుంది అసలు బెస్ట్ అంటే ఈ ఆప్షన్ అందరికీ చెప్పాలి చక్కగా ఒక మంచి ఇలాంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్తో గనక పెళ్ళి అయితే ఆయలు ఆ చెల్లి రావచ్చు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళచ్చు యూనివర్సిటీస్ చూసుకోవచ్చు ఇంకేం కావాలి ఇంకా మస్తు మజా కదా దానికి బిగ్ బాస్ ఐ థింక్ వాజ్ ఎ గుడ్ ఏంటో ఏం చెప్పాలి ఒక మంచిగా తాలింపు పెడతారు కదా పైన పెరగనంలో తాలింపు పెట్టినట్టు ఫర్ ఆల్ ద థింగ్ వర్క్ యూ హ్యావ్ డన్ దిస్ ఇస్ హై పాయింట్ కదా ఇప్పుడు మస్తు పాపులారిటీ పెరుగుతుంది సోనియా